ఫ్యూచర్ లో ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని మన బిడ్డల ఆలోచన. అలాగే వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలిగా మరి. వర్చుస్ ఆ లైఫ్ స్పేసెస్ గ్రీన్ విండ్స్. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లు, అన్నదమ్ముల కాంబినేషన్లు భోళా శంకర్ ఈరోజు థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా అంటే ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లో ఒక కామన్ థింగ్ మనకు కనిపిస్తుంది, అదేంటంటే సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ తీయటం అనేది. అర్థమై ఉంటుంది మీకు, సెకండ్ హాఫ్లో మొత్తం కంటెంట్ పెట్టి ఫస్ట్ హాఫ్ ఏదో నడిపేయటం అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరణ జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అంటే ప్రధానంగా స్క్రీన్ ప్లేలో ఒక మ్యాజిక్ చేయాలంటే దానికి తగ్గ కంటెంట్ ఉండటం లేదు సినిమాల్లో. దాదాపుగా ఈ సినిమా పరిస్థితి కూడా అదే, సినిమాలు కంటెంట్ లేదు, అది కూడా చాలా పాత గొడవ, పాతకాలపు అంటే గతంలో వచ్చేసిన అనేక సినిమాలు జ్ఞప్తికి వస్తాయి ఈ సినిమా చూస్తుంటే. ఇది ఒక రకంగా వేదాళంకి రీమేకే అయినప్పటికీ దాన్ని కొంత ఇంకొంచెం కొన్ని పాత విషయాలు కూడా దానిలో మిక్స్ చేసి నడిపే ప్రయత్నం చేశాడు మెహర్ రమేష్. చిరంజీవి గారిని యంగ్గా డైనమిక్గా చూపించడం కోసం చాలా కసరత్తు చేశాడు, కష్టపడ్డాడు. కానీ టోటల్గా ఒక పాత సినిమా కొత్తగా ఏదేదో స్పూఫ్ చేసి చేస్తున్నట్టుగా అనిపించింది సినిమా. అదే తప్ప ఎక్కడ కనెక్ట్ అయ్యేలాగా లేదు సినిమా. ఎందుకు కనెక్ట్ చేసుకోలేకపోయింది సినిమా అంటే చిరంజీవి గారి నటన లోపం అని నేను అన్ను, కానీ ఆయన అలవాటైన పద్ధతిలో చేశాడు. చాలా ఈజ్ చూపించాడు ఈ సినిమాలో, పర్టికులర్గా గతంతో పోలిస్తే, ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ప్రమోషన్స్లో కూడా చాలా ఈజీతో ఉన్నాడు ఆయన. ఎక్కడ అంటే గతంలో టీవీ ఇంటర్వ్యూస్లో చాలా బిగుసుకుపోయి మాట్లాడేవాడు ఆయన క్యాలిక్యులేటెడ్గా. ఈ సినిమాకి పర్టికులర్గా ఆయన దాని నుంచి బయటకు వచ్చేసాడు, బాక్స్ నుంచి బయటకు వచ్చేసి చాలా డైనమిక్గా మాట్లాడుతున్నాడు ఆయన. అది మనకి ప్రమోషనల్ వీడియోల్లో కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఆయన చాలా ఈజీతో చేశాడు. ఎక్కడ కూడా ఆయన ఇంతకుముందు పద్ధతులు కాకుండా కొంత కొత్తదనం చూపించాలి అంటే, మనకి వాల్తేరు వీరయ్యలో ఒక విషయం అర్థమైంది, ఆయన ప్రజెంట్ సొసైటీని ప్రజెంట్ ఆడియన్స్ని కనెక్ట్ చేయడానికి ఎంత తపన పడుతున్నారు అనేది అర్థమవుతుంది. ఇందులో కూడా ఆ తపన ఉంది, కానీ తీసుకున్నటువంటి కంటెంట్ చాలా సాంప్రదాయ పద్ధతుల్లో ఒక పాత కమర్షియల్ సినిమా ఎలా నడుస్తుందో అదే ఫార్ములాలో నడిపారు. రెండోది, సినిమాలో చాలా యాక్షన్ పార్ట్ ఉంది. ఈ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది అంటే అనేక మంది అంటే విలన్ దగ్గర విపరీతంగా మనుషులు ఉంటారు, హీరో వచ్చినప్పుడల్లా కొట్టించుకోవటం కోసమే వాళ్ళు వాళ్ళకి పేమెంట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇది ప్రాబ్లం, ఒక ఆర్గానిక్గా లేదు ఫైట్, ఆర్గానిక్గా లేకపోవటం అనేది ఈ సినిమాలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. టోటల్గా మొత్తం యాక్షన్ కొరియోగ్రఫీ చాలా ఇబ్బంది పెట్టింది. చిరంజీవి గారి సోలో పెర్ఫార్మెన్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ కొట్టుకుంటూ వెళ్ళిపోవటం అనేది బోరు కొట్టేంతగా నడిచింది. దీన్ని కొంత కొత్తగా ఏదైనా ప్లాన్ చేసి ఉంటే సినిమా బాగుండేది. ఏ రకంగా అంటే ప్రతి సన్నివేశము ప్రిడిక్టబుల్లే, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా పెద్ద బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ లేదు. చిరంజీవి గారు కష్టపడ్డాడు సెకండ్ హాఫ్లో, పర్టికులర్గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కొంత ఎంటర్టైన్మెంట్. రెండోది, ఈ మధ్య వస్తున్నటువంటి పెద్ద సినిమాలు, అది జైలర్ కావచ్చు ఈ సినిమా కావచ్చు, చాలా వరకు విరాట పర్వాన్ని ఫాలో అవుతున్నారు. విరాట పర్వం అంటే భారతంలో ఉన్న విరాట పర్వం, అజ్ఞాతవాసం. హీరో ఎక్కడో ఓపెన్ అవుతాడు, కొంత నడిచిన తర్వాత ఎవరో క్వశ్చన్ చేస్తారు, ఏమిటి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఇంతమందిని చంపేసావు ఏమిటి అని. అసలు నేను ఎవరో తెలుసా అంటాడు. ఆ ఎవరో తెలుసా దగ్గర ఒక ఫ్లాష్ బ్యాక్, ఓహో మీరు ఇంత గొప్పవారా అని చెప్పి అవతల వాళ్ళు సాగిలబడి
నడవటం. ఇది చాలా కాలంగా చూస్తున్నాం మనం ఈ ఫార్మాట్ని, ఫార్ములాని. మనం సమరసింహారెడ్లు ఇవన్నీ చూసేసాం. ఈ సినిమాలో కూడా అదే ఫార్మాట్. ఈ సినిమాకి రచనా సహకారం సత్యానంద్ గారు అందించారు. ఆయన కూడా అంటే ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు అనేది వీళ్ళు బిలీవ్ చేయట్లా. చిరంజీవి గారితో అద్భుతమైన ప్రయోగాలు చేయొచ్చు, కానీ ఏదో 2-3 సినిమాలు నడవలేదు కాబట్టి నేను ఫార్ములా సినిమాలే చేసేస్తాను అనే నిర్ణయానికి ఆయన రావటము, ఆయనకి ఆ తరహా కథలే చెప్పటము అంటే అలవాటైన లైన్. గతంలో తను ప్రేక్షకులను ఎలాగైతే కనెక్ట్ చేసుకున్నాడో ఆయన అదే చెయ్యాలి అని అనుకుంటూ ప్రజెంట్ ఆడియన్స్ని కూడా అలాగే కనెక్ట్ చేసుకోవాలి అని అనుకోవటం ఇబ్బందికరం. ఎన్టీ రామారావు గారికి ఒక స్కోప్ ఉండేది. ఆయన పౌరాణికాలు చేసేవాడు, అన్ని జోనర్స్లోనూ ఆయన సినిమాలు చేశాడు. రెండోది ఆయనకు ఒక దృక్పథం ఉంది, ఒక పర్సెప్షన్ ఉంది. ఉండటం వలన ఆయన ఏ సినిమా తీసినా ఒక కొత్తదనం ఉండేది. ఆయన పౌరాణికం తీసినా సాంఘికం చేసినా ఒక పర్సెప్షన్ ఉండేది. చిరంజీవి గారి సినిమాల్లో అది మిస్ అవుతుంది, ఆ పర్సెప్షన్ మిస్ అవుతుంది. అది ప్రాబ్లం. ఇది ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ సినిమాకి పొలిటికల్గా బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం మొదలైంది. అంటే ఆ వాల్తేరు వీరయ్య 200 రోజుల సెలబ్రేషన్లో ఆయన మాట్లాడిన మాటల నుంచి కొంచెం పొలిటికల్ హీట్ పెరిగి ఏపీలో టికెట్ల రేట్లు పెంచుకోనివ్వము ఈ సినిమాకి అన్నారు, పెంచలేదు, అలాగే రిలీజ్ అయిపోయింది. ఈరోజు బాపట్లలో థియేటర్ దగ్గర టికెట్ల రేట్లు పెంచి అమ్ముతున్నారని చెప్పి దాడి చేసి షో ఆపారు. అభిమానులు గొడవ చేస్తారేమని పోలీసులను తీసుకొని మోహరించారు అక్కడ. గవర్నమెంట్ ఎందుకు కేంద్రీకరిస్తోంది చిరంజీవి సినిమా మీద? నిజంగానే రిఫ్ట్ ఉందా? ఆయన చాలా సాఫ్ట్గానే మాట్లాడాడు. ఆయన ఏమీ నేరుగా ప్రభుత్వాన్ని కానీ మంత్రులను కానీ ఏమీ అనలేదు. చాలా నార్మల్ స్టేట్మెంట్. ఒక పౌరుడిగా ఏం మాట్లాడాలో అదే మాట్లాడాడు ఆయన. ఏదో మేము పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకండి, మీ పని మీరు చేసుకోండి అన్నాడు. అలాగే ఈ సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది, అది నేను కానీ రంగంలోకి వస్తే, నేను సీన్లోకి వస్తే బీభత్సం జరుగుతుంది, అందరూ వెనక్కి వెళ్ళిపోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది అనో డైలాగ్ ఉంది. దాన్ని కూడా ఎవరికి వాళ్ళు తమనే అన్నట్టుగా రిలేట్ చేసుకుని ఈ సినిమాలో కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఏం చేసి డైలాగ్ చెప్పాడు ఆయన అని ఒక చర్చ మొదలుపెట్టారు కావాలని, వాంటెడ్గా సోషల్ మీడియాలో. ఇది సినిమాకి ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి. ఎక్కడ ఏం మాట్లాడినా, ఎవరు ఏం మాట్లాడినా ఎందుకు తమకి రిలేట్ చేసుకుని వైఎస్ఆర్సిపి నుంచి ఈ తరహా కామెంట్స్ వస్తున్నాయి అనేది చూడాలి. దేనికి చేస్తున్నారంటే ప్రజల దృష్టిని వాళ్ళ రోజువారీ సమస్యల మీద నుంచి డైవర్ట్ చేసి వేరే ఆలోచనలు వాళ్ళ బుర్రలోకి నెట్టడం కోసం ఈ ప్రయత్నం జరుగుతోంది. రజనీకాంత్ ఇష్యూ తీసుకున్నారు మొన్న, ఆయన మీద గొడవ ఒకరోజు, అది అయిపోయింది. చిరంజీవి గారి డైలాగుల మీద 2 రోజులు నడిచింది. బ్రో సినిమా మీద 4 రోజులు నడిచింది. ఇప్పుడు ఈ డైలాగ్ పట్టుకుని ఈరోజు మొదలుపెట్టారు. ఇలా ఈ పొలిటికల్ బజ్ క్రియేట్ అయితే ఏదైనా టికెట్లు తగాలి తప్ప ఈ సినిమా పెద్ద విజయం అయితే సాధించే అవకాశం లేదు. జైలర్ బాగానే ఉంది. జైలర్ కంపారిటివ్ అంటే సెకండ్ హాఫ్లో సునీల్ క్యారెక్టరు, తర్వాత ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, పర్టికులర్గా సునీల్ ఎంటర్ అయిన తర్వాత నుంచి కొంత ట్రిమ్ చేసుకుని ఉంటే ఆ సినిమా పార్ట్ బాగుండేది. ఆ కిరీటం ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ కాదు, కిరీటం ఎపిసోడ్ని కొంత ట్రిమ్ చేసి ఉంటే బెటర్గా ఉండేది.
అలాగే ఫ్లాష్ బ్యాక్ గొడవ కూడా కొంత ఇంకొంచెం అంటే రజనీకాంత్ బాగా యంగ్గా చూపించే ప్రయత్నం చేశారు కానీ ఇంకొంచెం ట్రిమ్ చేసుకుంటే అది ఇంకా బెటర్ రెవెన్యూ కలెక్ట్ చేసే సినిమానే. రజనీకాంత్ కొత్త డైరెక్టర్లతో కొత్త ప్రయోగాలు చేయడానికి కొంతమేరకు ప్రిపేర్ అవుతున్నాడు. ఆల్రెడీ ఆ విషయం మనకి పారంజిత్ చేసినటువంటి రెండు సినిమాల్లోనూ అర్థమవుతుంది. చిరంజీవి గారు అలాంటి పనులు చేయడానికి సిద్ధపడాలి. అందుకని ఈ సినిమా నుంచి ఇది ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా, చిరంజీవి గారి అభిమానుల కోసం మాత్రమే తీసిన సినిమా. అంతే తప్ప అంటే ఓటర్ బేస్ ఉంది ఈ పార్టీకి అంటూ ఉంటాం మనం. అట్లా ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరో కాబట్టి ఫ్యాన్స్ని టార్గెట్ చేసి సినిమా తీశారు. వాళ్ళ వరకు చూస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తే కుదరదు. ప్రజెంట్ జనరేషన్ కూడా ఎంటర్టైన్ అవ్వాలి, సినిమాలో ఎమోషనలైజ్ అవ్వాలి. అది లేదు, అది మిస్ అయింది సార్. ఏదేమైనా వాల్తేరు వేరే అయిన తర్వాత ఈయనకు ఒక బలం వచ్చింది. అంటే నేను ఎంటర్టైనింగ్ హీరోగా కనిపిస్తే డబ్బులు వచ్చేస్తాయి అనేటువంటి ఒక నమ్మకం ఆయనకి, మెహర్ రమేష్కి కలగటంతో దాదాపు ఆ సినిమాలో ఏ ఎలిమెంట్స్ అయితే పేలాయో వాటన్నిటిని తీసుకొచ్చి దీనిలో ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం చేశారు బలంగా. ఆ సారా సారమ్మ సారా అనే పాట పాడించడం, ఇవన్నీ అందులో నుంచి పొందినటువంటి ప్రేరణతో భోళా శంకర్లో పెట్టారు. ఇంత కంగాళీగా తీసినటువంటి ఈ సినిమా ఏ మేరకు ఆడియన్స్ని మెప్పిస్తుందో రేపు ఎల్లుండిలో చూడాలి. ఇది టోటల్గా భోళా శంకర్ అనేటువంటి సినిమా మీద నా రివ్యూ. నేను ఈ సినిమాకి ఇస్తున్న రేటింగ్ 2.5.